హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు కానీ వీడియోలో చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే ఈ నెల 24 నుంచి 30 అక్టోబర్ వరకు మనకు ఎంప్లాయ్ న్యూస్ వీక్లీ రావడం జరిగింది. ఫ్రెండ్స్, అంటే ఇది ప్రతి ఒక్కరు అన్ఎంప్లాయ్ కానీ స్టూడెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చూసినా కూడా మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్, ఇందులో మీరు చూసుకున్నట్లయితే అన్ని రకాలుగా ఫ్రెండ్స్ 10th క్లాస్ నుంచి MBA వరకు అంటే అన్ని తరహాలుగా జాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ ఇందులో అప్లై చేసుకున్నారంటే అందరికీ జాబ్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇదేమంటే ఫ్రెండ్స్ ఎంప్లాయ్ న్యూస్ ఆల్ ఇండియా ఎంప్లాయ్ న్యూస్ ఇది. అంటే ఆల్ ఇండియా జాబ్స్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ప్రతి ఒక్క మూలలో ఉన్నటువంటి ఎంప్లాయ్ సంబంధించినటువంటి న్యూస్ అనేది ఇది వీక్లీ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో టోటల్గా 24 పేజెస్ అనేది ఉంటుంది. ఇక్కడ 1 or 2 పేజెస్లో యాడ్స్ అనేది డిఫరెంట్గా వాళ్ళకి ఏం జరిగినాయి ప్రజెంట్ జరుగుతున్నట్టు ఇస్తారు ఫ్రెండ్స్. అలానే మనం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మనకు NTPC లిమిటెడ్లో మనకు జాబ్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. అలానే మనము కానీ ఇక్కడ మీరు చూసుకోవాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క జాబ్ వేకెన్సీ అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాలంటే చాలా టైం అనేది పడుతుంది. సారీ, అందువల్ల నేను ఎంప్లాయ్ అంటే మీకు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేయాలనేది కొన్ని డీటెయిల్గా మీకు చెప్పి ఎలా చూడాలనేది ఒకసారి మీకు చెప్పేసి తర్వాత ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు వేకెన్సీ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అలానే మనం ఇక్కడ కానీ కిందికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇందులో ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అంటే మనం గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదా, అందులో కూడా వేకెన్సీ అంటే రీఓపెనింగ్ అనేది చేశారు నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఎవరైనా లాస్ట్ టైం అప్లై కానీ చేసుకోకుండా ఉన్నట్లయితే తెలియకపోతే ఇప్పుడు చూడండి, ఇది ఎంప్లాయీ న్యూస్లో వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే అప్లికేషన్ అనేది ఫ్రెండ్స్ ఆన్లైన్లో మనకి 28/10 అలానే 11/11/2020. అంటే మనకు ఈ నోటిఫికేషన్ కూడా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. 2 అంటే హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా మనకు ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలానే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అంటే IBPS అంటే బ్యాంక్స్ ఉంటాయి కదా, అంటే రూరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్లో ఇది వేకెన్సీ ఫ్రెండ్స్. అలానే మనం కిందకు వచ్చారంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు చూడాలంటే ఇది 1-2 సార్లు మీరు కానీ చూసినట్లయితే మీకు ఇందులో వేకెన్సీస్ తెలుస్తాయి. అలానే శాలరీ ఎంత వస్తుంది, ఏ క్వాలిఫికేషన్ ఏ శాలరీ వస్తుంది, ఏ జాబ్ మీకు బెస్ట్ ఉంటుంది అని కూడా మీకు ఈ ఎంప్లాయ్ న్యూస్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయి, చాలా మంది ఇందులో ఇంట్రెస్ట్ అనేది చూపించారు ఫ్రెండ్స్. చాలా వీటిలో అయితే మీకు ఫీజు అనేది ₹1 కూడా ఉండవు, కొన్నిట్లో ఫీజు ఉంటాయి, కొన్నిట్లో అయితే ఎలాంటి ఫీజు ఉండవు ఫ్రెండ్స్. అంటే మీరు ఇందులో చూసి అప్లై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే 1-2 సార్లు అనేది చదవాలి, చూసి మీరు అప్లై చేసుకున్నారంటే మీకు జాబ్ అనేది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. DRDO నుంచి కూడా వేకెన్సీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చాలా మంది వెతుకుతుంటారు DRDO నుంచి మాకు వేకెన్సీ చెప్పండి సార్ అనేసి. ఇక్కడ చూడండి ఎంప్లాయ్ న్యూస్లో మీకు దొరుకుతుంది. ఇందులో చూసినట్టు క్వాలిఫికేషన్ PhD చేసిన వాళ్ళు, MSc చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క క్వాలిఫికేషన్ తగ్గినట్టు వేకెన్సీస్ వస్తూ ఉంటాయి. మీరు చూసి ఆ వేకెన్సీస్ బట్టి మీకు క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఎలాంటి ఫీజు లేనప్పుడు, ఫీజు ఉన్నా కూడా చూసి మీరు అప్లై అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అలానే ఇక్కడ చూడండి UCO బ్యాంక్లో కూడా మనకు వేకెన్సీ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇందులో మనము చూసారంటే అన్ని తరగతులకు సంబంధించినటువంటి వేకెన్సీలు ఉంటాయి. ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ 1-2 సార్లు చదవాలి ఫ్రెండ్స్. అంటే ఈ రోజే మీకు 27/10 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే 17 నవంబర్ వరకు ఇది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. కొన్నిట్లో అంటే కొన్నిట్లో ఎక్స్పీరియన్స్ అడుగుతారు, కొన్నిట్లో వితౌట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటాయి. మీరు నోటిఫికేషన్ 1-2 సార్లు చదవాలి ఫ్రెండ్స్. అలానే ఈ నోటిఫికేషన్ అంటే ఈ ఎంప్లాయ్ న్యూస్ ఎక్కడి నుంచి మీకు దొరుకుతుందని ఇప్పుడు డౌట్ రావచ్చు, అది కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఫ్రెండ్స్. ఇది నా టెలిగ్రామ్ అకౌంట్ తెలుగు జాబ్ పాయింట్ కానీ ఇక్కడ ఉన్నట్టు మీరు కానీ సెర్చ్ చేసినట్లయితే మీకు టెలిగ్రామ్ అకౌంట్లో మన ఛానల్ వస్తుంది. సేమ్ యూట్యూబ్లో ఉన్నటువంటి నేమే మనం తెలుగు జాబ్ పాయింట్ అని పెట్టాను. ఇందులో ఇప్పుడు మీరు చూసారంటే 513 మంది నమ్మకంతో అంటే మనతో జాయిన్ అయ్యారు. ఇందులో ఎలాంటి మీకు ఫీజు లేదు ఫ్రెండ్స్. ఫ్రీగా నాకు దొరికినటువంటి డేటా అనేది మీకు సెండ్ చేస్తూ వస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జాబ్ వేకెన్సీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అంటే నేను చేయనటువంటివి వీడియో అనేది ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, ఇప్పుడు మీకు చెప్పినటువంటిది ఇక్కడ చూడండి, బ్యాంక్ దరఖాస్తు రీఓపెనింగ్ అనేది వచ్చింది. ఇలా నేను ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ మీకు నాకు ఏ డేటా అనేది నేను వీడియో చేయలేని పరిస్థితిలో అలాంటప్పుడు మీకు డైరెక్ట్గా నేను PDF అనేది మనం ఇమేజెస్ కానీ PDF కానీ ప్రతి ఒక్కటి నేను సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను జూమ్ చేస్తాను, అనేది మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను సెండ్ చేస్తుంటాను. మీరు చేయాల్సింది ఒకటే, మీకు జాబ్ కావాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు ఈ టెలిగ్రామ్ అకౌంట్లో యాడ్ కాండి ఫ్రెండ్స్. అంటే ఇందులో నేను వీడియోస్ సెండ్ చేయడం లేదు. 1 or 2 వీడియోస్ అంటే బై ఛాన్స్ మీరు మిస్ అయిపోతారని వీడియో సెండ్ చేస్తున్నాను తప్ప బాకీ అన్ని మీకు ఇక్కడ చూసినట్లయితే అన్నింటిలో ఇమేజెస్ అనేది సెండ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు దరఖాస్తులు పాఠశాల గురుకుల పాఠశాలకు సంబంధించినవి అంటే 8th class 7th class వాళ్ళకి అంటే 8th and 7th classకి సంబంధించినటువంటి కూడా మనం సెండ్ చేస్తున్నాము. అలాగనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి Enter online admission ప్రారంభం అనేసి అది కూడా మీకు న్యూస్ అనేది ప్రతి ఒక్కరు న్యూస్ పేపర్ చదవలేకపోతారు మొబైల్ ఉంది కాబట్టి న్యూస్ పేపర్ వెళ్ళే చదివే టైం లేదు కాబట్టి మీకు మన ఛానల్ త్రూ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది మీరు చూసి మీకు ఇష్టమైనట్లయితే ఇక్కడ చూడండి నమోదయానికి సంబంధించిన దరఖాస్తు ఆహ్వానం అనేది కూడా ఇక్కడ చూస్తున్నారు అంటే ఛానల్లో చెప్పలేని వీడియోస్ కొన్ని ఉంటాయి ఆ వీడియోస్ మీకు డైరెక్ట్ గా టైం లేనప్పుడు మేము ఇందులో సెండ్ చేసేస్తాం ఫ్రెండ్స్ డైరెక్ట్ ఇమేజెస్ ఓకేనా ఇలా మీరు పొందాలనుకున్న వాళ్ళు జాబ్ అప్డేట్ టైం టు టైం పొందాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ నేను అన్ని వీడియోలో చెప్తూ వస్తున్నాను ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి ఈ రెండే కోరుకుంటున్నాము టైం టు టైం మీకు ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా కూడా మేము మిస్ కాకుండా మీకు వీడియోని తీసుకొస్తాం మీరు చూసి అప్లై చేసుకొని జాబ్ అనేది పొందుతారు ఫ్రెండ్స్ థాంక్యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను జై హింద్